నాకు మత విశ్వాసాల మీద దైవం మీద నాకు చాలా భక్తి. నేను ఎందుకు కొండగట్టు నుంచి చేశానంటే, ఒకసారి ఎవరు చెప్పారు, నేను పాలిటిక్స్కి వెళ్తుంటే ఎవరో ఒక అబ్బాయి మన ఇంటి బయట ఎవరో మన నేను అప్పుడు నందగిరి ఒక ప్రాంతంలో ఉండేవాడిని, అక్కడ ఒక 3 రోజులు ఒక అబ్బాయి అండి నన్ను బయటకు వస్తే ఏంటంటే నాకు ఏదో కాలు వచ్చింది, నువ్వు చచ్చిపోతానికి కాలు వచ్చిందని అన్నాడు. అప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. సార్ నేను చచ్చిపోతాను సార్ కాలు వచ్చి ఏం చేయమంటావు అంటే ఏదో చెప్తాను నాకు అర్థం కదా ఆ మాటలు. సార్ నేను వెళ్ళిపోయాను. అది కూడా ఏంటంటే మన పోయినసారి పాలిటిక్స్కి వెళ్తున్నప్పుడు 2008 ఎలక్షన్స్ అప్పుడు 3 నెలల ముందు చెప్పాడు. అంటే ఒక శుభమా అని ఒక చోటకి వెళ్తున్నప్పుడు నువ్వు చచ్చిపోతావనంటే మనసు ఎలా ఉంటుంది, ఒక అగమ్యగోచరంగా ఉంటుంది. సరే నేనేమని నమ్ముతానంటే జన్మనిచ్చినవాడు దేవుడు, వాడు తీసుకెళ్ళిపోతానంటే నా చేతుల్లో ఏముంది, నాకు ఎంత శక్తి ఉంది. సరే అలా కానీ అన్న. అలా తిరుగుతా నేను ఈ ప్రచారానికి మొదలుపెట్టినప్పుడు నేను వచ్చింది కొండగట్టుకు, మన కొండగట్టు మీద ఆంజనేయస్వామి దర్శనం చేసుకుని బయటికి రాగానే నాకు హై వోల్టేజ్ వైర్ తగిలిందండి. తగలగానే నాకు తగిలిందని కూడా నాకు తెలియదు. కింద చాలామందికి తర్వాత చెప్పారు, కింద చాలామంది షాక్ కొట్టిందని చేయి తీశారు. నాకేమో ఇక్కడ జుట్టు కాలిపోయింది మొత్తం. అది నాకు తగిలిందో తగలేదు అనుకున్నాను, చూస్తూ ఉన్నాను. ఒక 10 నిమిషాల తర్వాత నాకేమనిపించిందంటే నేను ఎక్కడున్నా నాకు అర్థం కాదు, నేనేం చేస్తున్నాను ఇక్కడ. నాకు మొదటి ప్రశ్న ఏమైపోయిందంటే అంత బాగా చేతులు ఊపుతున్నాను బాగానే ఉన్నాను అన్నాను, కానీ పడిపోయిన తర్వాత కింద తీసుకెళ్ళిపోయినాను. నాకు లేచి అడిగిన ప్రశ్న ఏంటంటే నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఇక్కడ నాకు అర్థం కావట్లేదు అన్నాను. అది నాకు జరిగింది. అలాంటి హై వోల్టేజ్ వైరు ఆ యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడింది ఆ దైవం ఆంజనేయ స్వామి అనుకున్నాను. అందుకని నేను ఆ రోజు అనుకున్నాను, ఏ రోజున్నా సరే నేను పరిపూర్ణంగా సేవ చేయడానికి వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర నుంచి మొదలు పెడతాను. అందుకని నేను కరీంనగర్ నుంచి మొదలు పెట్టాను.